చంద్రబాబు నాయుడు కనబడుతుంది అధికార సంక్షోభం వ్యాపార సంక్షోభం కాదు ఆ పార్టీ కోల్పోయిన అధికారం వల్ల వచ్చిన సంక్షోభం ఆయనకి ఆ పార్టీ అధికారాన్ని ఎప్పుడైతే కోల్పోయిందో ఆయన సంక్షోభంలో కూరుకుపోయాడు పొన్న తర్వాతన లేస్తామా అంటే రోజు రోజుకి ఆ పార్టీ ఊబిలో కూరుకుపోతుంది స్థానిక ఎన్నికలన్న పోయినాయి కుప్పలం కూడా గెలవలేదు ఒక మున్సిపాలిటీ రాలే ఒక కార్పొరేషన్ రాలేదు ఒక ఎంపీపీ లేడు ఒక జెడ్పీటీసీ లేడు శూన్యం ఆవరించిన తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడే పార్టీ లేదు బొక్క లేదని కాడిపడేస్తున్న పరిస్థితి ఏ నలుగురు తెలుగుదేశం నాయకులు కూర్చున్నా ఇది బతుకుతుందా బట్ట కడుతుందా అనే మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు దానివల్ల ఆయన సంక్షోభంలో కూరుకుపోయి తెలుగుదేశం పార్టీ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి అది వ్యాపార సంక్షోభం లాగా అది అన్ని రకాల సంక్షోభం లాగా నేను కనిపిస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో వ్యాపార రంగానికి గతంలో ఎప్పుడు జరగనంత మేలు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు రైతాంగానికి చేస్తున్నారు సిస్టం సింప్లిఫై చేశాం 15000 కోట్ల రూపాయలతో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ తీసుకొస్తున్నాం గోడౌన్లు కడుతున్నాము కోల్డ్ స్టోరేజ్ కడుతున్నాం కోల్డ్ రూమ్స్ కడుతున్నాం ఎస్సింగ్ ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాము ప్లాట్ఫామ్స్ చేశాము ప్రతి ఆర్బీకేలోనూ కియోస్క్ అందుబాటులో తీసుకొచ్చాం మీటర్ నొక్కితే ఏదైనా సరే నాణ్యమైన ఉత్పత్తులు తీసుకొచ్చి రైతు ముంగిటిస్తున్నాం విత్తన సరఫరా గ్రామం ముంగిట్లో తీసుకెళ్లిస్తున్నాం ఇంతకుముందు లైన్లు కట్టాలి క్యూలు కట్టాలి లాఠీ దెబ్బలు తినాలి ఆ పరిస్థితి లేదు ఎంత జరుగుతుంటే కళ్ళుండి కబోదిలాగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంటే ఏం చేస్తాం ఆయన తెలుగుదేశం పార్టీ అధికార సంక్షోభంలో కూరుకుపోయింది పాపం రాజకీయ సంక్షోభంలో ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఒడ్డు కనిపించట్లేదు ఎక్కడేదాలో తెలియట్లేదు వాళ్ళకి లోకేష్ గారేమో అసలు విషయాలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని పక్క బూతులు తిడితే మనకి మంచి పేరు వస్తుంది మాస్ నాయకుడు అనుకుంటారు పొప్పనే బ్రాండ్ నుంచి తప్పించుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రస్తుతం బ్రాండింగ్లో ఉన్నాడు ఆయన నేను పప్పును కాదని చెప్పుకోవడమే ఒక పెద్ద పనిగా ఉంది పాప ఆయనకి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కుప్పంలో వేస్తున్నది కూడా ఉద్దేశపూర్వకమైన ప్రచారమే అది అక్కడ చేస్తున్నది కూడా శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో అని ఒక బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే అదృష్టం వాళ్ళని మోసే పత్రికలు ఛానల్స్ ఉండడమే వాళ్ళ అదృష్టం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.